ఇంతకీ విశేషం ఏమిటంటే ఆ దివ్య ప్రారణ జరుగుతున్న సమయంలోనే ఆ మహదానందంలో ఆయన పేరేమిటి రమణ మహర్షుడికి ఆయన పేరేమిటి అని అక్కడ ఉన్న పక్కనే ఉన్నటువంటి పళనిస్వామిని అడిగితే ఆ పళనిస్వామి ఆయన ఎప్పుడో నాకు చూపించినటువంటి పేరు వెంకటరామన్ అని చెబితే ఆ వెంకటరామన్ అనేటువంటి పేరుని ఆధారంగా చూసుకుని ఈయనకి రమణ అనేటువంటి ఒక పేరు విశేషంగా ఉంటుంది అని చెప్పి ఆయన అనుకుని రమణ అనేటువంటి నామకరణాన్ని గురువుగారికి చేసి రమణ అని చెప్పి ఆయన అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇక్కడ నుంచి ఇన్ని భగవాన్ రమణ మహర్షి అని ఆయన నామం ఇవాళ ఖండ ఖండఖండాంతరాల్లోనూ కూడా ఆ నామ వ్యాపకత్వం ఎలాగుందో మనకు తెలుసు ఆ పేరుకి వెనకాతులు ఉన్నటువంటి ప్రేరణ శక్తి ఇదంతాను ఆ పేరుకి వెనకాతులు ఉన్నటువంటి దైవ చైతన్యం ఇదంతాను అక్కడి నుంచి ఉమాసహస్రం రాశారు చివరి చివరి రోజుల్లో ఎలా రాశారు అక్కడి నుంచి ఉమా సహస్రం రా జరుగుతున్నటువంటి సందర్భంలో వైద్యుడు అక్కడ అరుణగిరి కింద ఒక వైద్యుడికి ఒక స్వప్నంలో ఒక విశేషం వచ్చిందట కొండపైన ఒక వ్యక్తి అరుణమైనటువంటి బాధలో వ్రణ బాధతో ఉన్నాడు నువ్వు వెళ్ళి అతని బాధని ఉపశమనం చేసి రావాల్సినటువంటి బాధ్యత నీ పైన ఉందని ఒక స్వప్నం వచ్చిందట వస్తే అసలు ఇది యదార్థమా కాదా ఇది నిజమా కాదా అని తెలుసుకుందామని ఆయన పైకి వస్తే కొండపైకి రమణ మహర్షి కనిపించాడు ఆయనకి ఎదుర్కొంటా కనిపిస్తే ఇలా వచ్చిందండి నాకు స్వప్నం అని ఆయన తెలియజేస్తే ఆయడొచ్చి వ్రణం వచ్చింది నాకు కాదండి నాయన గారికి అంటే గణపతి ముని గారికి ఆయన దగ్గరికి చూపిస్తాను పదండి అని చెప్పి తీసుకువెళితే ఆయనకి శస్త్రచికిత్స చేసి ఆ వ్రణాన్ని తీసివేసి అక్కడ కట్టు అది వేశారు కట్టు అది వేస్తే ఇప్పుడు కట్టుతో ఉన్నా కూడా రాయలేరు కదా ఆయన బాధ లేదు ఇప్పుడు కానీ కట్టు ఉంది ఆ కట్టుతో ఆయన రాయలేరు చాలా ఇబ్బంది పడ్డారు రాయడానికి ఆ సందర్భంలో కొంతమంది ఐదుగురు ప్రత్యేకమైనటువంటి లేఖకుల్ని తెప్పించుకుని ఆ తెప్పించుకున్నటువంటి లేఖకుల ద్వారా ఈయన ఆసుగా చెబుతూ ఉంటే వాళ్ళు రాసేలాగా ఒక పద్ధతి పెట్టుకున్నారు